నల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి 50,000 మెజార్టీతో గెలవబోతున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు. ఈ రోజు 29 36 37 38 39 వార్డుల నుండి వందలాది మంది యువకులు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కంచర్ల వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం తీవ్రంగా పనిచేసిన వీరంతా నేడు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతోనే కాంగ్రెస్ పార్టీ నెలకొన్న గందరగోళానికి నిదర్శనమని నిలకడలేని మాటలతో తప్పుడు ప్రచారాలతో డబ్బు సంచులతో నాయకుల్ని కొనుగోలు చేసి ఎన్నికల్లో గెలవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెంపపెట్టిలా పార్టీని వీడి వందలాది మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండటంతో ఆ పార్టీ దుస్థితి తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బర్ర సుధాకర్, పార్టీ నర్సిరెడ్డి పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో నడింపల్లి సాయితేజతో పాటు బంటు సంతోష్ కుమార్, మహేందర్ రెడ్డి, వంశీకృష్ణ, కల్లెపురం కిరణ్ కుమార్, శివకుమార్, మహర్షి, వెంకట ప్రసాద్, రాము, కిషోర్, శ్రీను, సంతు, కార్తీక్, శివారెడ్డి, మనోజ్ కుమార్, వినోద్ కుమార్, శివ, ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 300 మందికి పైగా యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అలెస్ అది ఒక ఇదుంది కదా సంబంధం మరి ఈ రోజు